సొంత లాభం కొంత మానుకుని సమాజ సేవకు పాటపడవోయ్ అన్న గురజాడ మాటలను ఆయన ఆచరణలో పెట్టారు. అమెరికా డాలర్లను కాదనుకుని జన్మభూమి సేవ కోసం తరలివచ్చారు. తెలుగు జాతి గర్వించే వైద్య శిఖామణిగా ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకువెళ్లి ఎంతో సేవ చేశారు. ముదిమి వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వైద్య బంధు కాకర్ల సుబ్బారావుపై ప్రత్యేక కథనం. ప్రఖ్యాత వైద్యుడు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా పెద్దముత్తేవిలో 1925 జనవరి 25న కాకర్ల జన్మించారు. పాఠశాల చదువు చల్లపల్లిలోను, కళాశాల విద్యాభ్యాసాన్ని బందరు హిందూ కళాశాలలోనూ పూర్తి చేశారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి 1950లో డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1950లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రిలో 1956 వరకు పనిచేశారు. అదే ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. 1970లో మళ్లీ అమెరికా వెళ్లిన సుబ్బారావు యునైటెడ్ కింగ్డమ్ వారి ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ పట్టా పొందారు. తరువాత అగ్రరాజ్యంలోని అనేక ఆసుపత్రుల్లో పనిచేశారు. విదేశాల్లోని తెలుగు వారిని ఐక్యం చెయ్యాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1986లో ఎన్టీ రామారావు పిలుపుతో కాకర్ల స్వదేశానికి వచ్చారు. జన్మభూమి సేవ కోసం హైదరాబాద్ వచ్చిన కాకర్ల నిమ్స్ డైరెక్టర్గా పనిచేశారు. అంతవరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ది చెందిన నిమ్స్లో అన్ని విభాగాలను అభివృద్ది చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా నిలబెట్టారు. రేడియాలజీలో అనేక పుస్తకాలు, జర్నల్స్లో పరిశోధనా వ్యాసాలు రాసిన కాకర్ల దేశ విదేశాల్లో వైద్య రంగానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలిచ్చారు. వైద్య రంగంలో 50 ఏళ్ల అనుభవంతో అనేక పురస్కారాలు, సన్మానాలు పొందారు. వైద్య శాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000వ సంవత్సరంలో ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. కాకర్ల సుబ్బారావు మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కాకర్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాకర్ల సుబ్బారావు గారు మా కుటుంబానికే పెద్ద పూజ్యులు, విశాల భావాలు గలవారు. మన ఊరు అంటే ఆయనకు విశేషమైన ప్రేమ. ఆయన మృతి మాకు చాలా బాధాకరం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు, పూర్తిగా సేవలు అందించారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే అభిమానంగా ఉండేవాళ్ళు. ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు, గార్జియన్ లాగా చూస్తూ ఉండేవాళ్ళు. చాలా గొప్ప మనస్తత్వం, అందరికి సేవ చేయాలనేటువంటి భావం కలిగినటువంటి వాడు. అంత పరోపకార బుద్ధి పాత్రుడు, ఎంత గొప్ప మనస్తత్వం మనం ఊహించలేము. కాకర్ల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, నందమూరి బాలకృష్ణ కాకర్ల మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. 5 దశాబ్దాలకు పైగా పేదలకు వైద్య సేవలు అందించి అందరి హృదయాల్లో నిలిచిపోయారని ప్రశంసించారు. కాకర్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.